పొత్తు కోసం బొగ్గు మాత్రమే కాదు విమానాలు విమానాశ్రయాలు ఇయాల రాసిస్తా ఉన్నాడు. ఇదివరకు ఉండేది నిబంధన ఒక సంస్థకు 2 ఎయిర్‌పోర్ట్ల కంటే ఎక్కువ ఉండొద్దని. కానీ ఎప్పుడైతే అదాని వచ్చిందో బ్రహ్మాండంగా 6 విమానాశ్రయాలు ఉండొచ్చని రాసిచ్చిండు. మీరు అనుకుంటుండొచ్చు ఇక్కడ ఉన్నోళ్ళు ఎందుకు చెప్తున్నా ముచ్చట మీకంటే చాలా మంది తమ్ముళ్ళు అంటారు నాతో, అన్న మోడీ అదానికి రాసిస్తే మనదేం పోయిందే మనకేం నొచ్చిందే అని అంటారు. ఏం నొచ్చిందో చెప్తా మీకు, ఏం నొస్తుందో చెప్తా. ఏం నొస్తుందంటే ఎప్పుడైతే మీరు విదేశీ బొగ్గు తెచ్చుకుంటామో ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, బొగ్గు కాస్ట్లీ అవుతుంది. కాస్ట్లీ అయినాక కరెంటు కాస్ట్లీ అవుతుందా లేదా? కరెంటు కాస్ట్లీ అయితే మోడీ ఏమన్నా దాన్ని ఓర్చుకుంటాడా? ఎవరి మీదికి నొక్కుతాడు? మళ్ళా మన రైతుల మీదికి, మన నేత కార్మికుల మీదికి, మన ఇండ్ల మీదికి, మన పారిశ్రామికవేత్తల మీదికి, దేశ ప్రజల మీదికే కదా నూకేది. ఎవరి మీదికి నూకుతాడు? విదేశీ బొగ్గు దేవాలే, దాని ద్వారా వచ్చే లాభాలు అదానిగానికి రావాలి, అందులోకెళ్ళి చందాలు మోడీకి పోవాలి, కష్టం నష్టం మనం భరించాలి, దేశం మోయాలి. ఇది వాళ్ళ నీతి. ఇది దయచేసి చెప్పాలి. ఈ ఒక్క రంగంలో కాదు ప్రతి రంగంలో కథ గిదే. మోదీ అదాని డబల్ ఇంజన్ అంటే గదే మోదీ అదాని. ఆ డబల్ ఇంజన్ ఇయాల ఒక దిక్కేమో దేశంలో రాజకీయ పార్టీలను చీల్చాలి, ఆ దొంగ పైసలతోని ఎమ్మెల్యేలను కొనాలి, పార్టీలను వడగొట్టాలి, ఏకనాథ్ షిండేలను తయారు చేయాలి, దేశంలో ఇంకొకడు మిగలద్దు, ఇది వాళ్ళ జిద్దు. ఇంకో దిక్కేం చేయాలి, ఆ పైసలతోని దేశం ఆగమాగం చేసి బ్రహ్మాండంగా వాళ్ళ పార్టీ మాత్రమే బతికుండాలి, మిగతా అన్ని పార్టీలను చంపేయాలి. ఇది వాళ్ళ నీతి. ఇది దయచేసి మనం చెప్పాలి. ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి ఇంటికి, ప్రతి గుండెకు పోయేటట్టు చెప్పాలి. తెలంగాణ అస్తిత్వానికే, తెలంగాణ యొక్క ప్రయోజనాలకే గండి కొట్టే విధంగా వాళ్ళు చేస్తున్న వ్యవహారాన్ని తప్పకుండా విడమర్చి చెప్పవలసిన బాధ్యత ఉన్నది. మనం ఏం చేసినామో చెప్పాలి, మనం ఏం చేయబోతున్నామో కూడా చెప్పాలి, ఆలోచన చేయాలి. దాంతో పాటు తప్పకుండా వాళ్ళ దుర్నీతిని కూడా ఎండగట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇంకా ఎంత దరిద్రం అంటే వీళ్ళు చెప్పే అబద్ధాలు. నేను మీకు కొన్ని వాస్తవాలు కూడా మీతో పంచుకుందామని తెచ్చిన. రేవంత్ రెడ్డి అని ఇంకొకడు ఉన్నాడు. ఇక ఆయన అంటాడు నోటికి ఎంత వస్తే అంత ఆరోపణలు చేస్తాడు. వాడు నా పిఏ ఉంటాడు తిరుపతి, నాతో పాపం వాడు 15-16 ఏళ్ళకి వెళ్ళి ఉన్నాడు. వానెంబడ పడ్డాడు ఇప్పుడు కొత్తగా, నేను అయిపోయినాయిగా ఆనెంబడ పడ్డాడు. వాడు పెద్ద గూడుపుటాన్ని చేసి వాళ్ళ ఊరిలే మొత్తం అందరికి పేపర్ ఇచ్చేసిండు. పెద్ద కుంభకోణం అంతా కేటీఆర్ పేషి నుంచి నడిచింది. మొత్తం ఒకటే మండలంలో 100 మందికి 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చినాయని పరికిమాల మాగుడు వాగిండు. నేను లెక్కలు తీసుకున్నా, ఆ లెక్కలు మీ ముందు పెడతా ఉన్నా. మొత్తం ఈ కారు కూతలు కూసిన సన్నాసులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, మీరు కూడా యాడున్నారో జర వినుర్రి. మల్యాల మొత్తం మండలం మొత్తం లెక్క చెప్తా, జర వినుర్రి కొద్ది ఓపిక. మల్యాల మండలం మొత్తంలో 417 మంది అభ్యర్థులు హాజరైంది. మల్యాల ఏది గ్రూప్ 1 పరీక్ష, ప్రాథమిక పరీక్ష ప్రిలిమ్స్. అందులో కేవలం క్వాలిఫై అయిన వాళ్ళు 35 మంది మాత్రమే. మొత్తం మండలంలో క్వాలిఫై అయింది 35. వాళ్ళు ఏమంటారు 100 మందికి 100 మార్కుల పైన వచ్చినాయి అంటారు. మొత్తం జగిత్యాల జిల్లాలో, ఒక మల్యాల మండలం కాదు, జగిత్యాల జిల్లా మొత్తంలోనే 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చింది ఒకడే ఒక్క అభ్యర్థికి తప్ప ఇంకెవరికి రాలే. ఇంతకంటే పచ్చబద్ధం ఉంటుందా? మల్యాలనే 100 మందికి 100 కంటే ఎక్కువ వచ్చినాయి అని పనికి మాలిన మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి ఎక్కడ పెట్టుకుంటావు ఇప్పుడు తలకాయ? నేను చెప్పేది వాస్తవం కాదని రుజువు చేసే దమ్ముందా? నేను చెప్పేది అధికారిక లెక్క, నేను లెక్కలు తీసుకొని మాట్లాడుతున్నా. తిరుపతి సొంత ఊరు పోతారం, పోతారంలో ఏమంటారు ఊరి నిండా వంచిండు, చాక్లెట్లు వంచినట్టు పేపర్ తీసుకుపోయి ఇచ్చిండు, అమ్ముకున్నాడు అని మాట్లాడతారు. ఆ లెక్క కూడా తీసిన నేను. పోతారం అనే గ్రామంలో పరీక్షకు హాజరైంది ముగ్గురే ముగ్గురు. అందులో ఒక్కడు కూడా క్వాలిఫై కాలే. తిరుపతి ఊళ్ళో హుషారోళ్ళు లేరు, హుషారు పొరగాళ్ళకు లేరు. ముగ్గురే ముగ్గురు హాజరైనరు, ఒక్కడు కూడా క్వాలిఫై కాలే. ఇక ఇంకా ఇంకా చెప్తా, ఇంకా గమ్మతిను. మల్యాల హెడ్ క్వార్టర్ల 3 అభ్యర్థులు అపేర్ అయిన, 3 అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షకు హాజరైన, అందులో ఒకడు క్వాలిఫై అయింది. మొత్తం జగిత్యాల జిల్లాలనే ఒకడు క్వాలిఫై అయింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇప్పుడు దబ్బను నేను పేపర్ లీకేజ్ చేసేది ఉన్నది అనుకో, యాడిస్తే నేను పేపర్కి ఈయన ఇస్తా కదా, ఇచ్చేది ఉంటే నేనట రాజన్న సిరిసిల్ల జిల్లా నేను పేపర్ లీక్ చేస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం కలిపి ఎంతమంది అపేరైనారంటే, సరే మన దగ్గర కూడా పెద్ద హుషారు లేరు పిల్లగాని, అది కూడా చెప్పాలి మీకు. ఒక్కలకు కూడా మొత్తం జిల్లా మొత్తం నుంచి 4205 మంది అప్లై చేసిన్రు, 3254 మంది పరీక్షకు హాజరైనరు. ఇలా 255 మంది పాపం 23 నుంచి 90 మార్కుల మధ్యన వచ్చిన వాళ్ళకి ఒక్కని కూడా 100 మార్కులు దాటరాలి. మరి నేను పేపర్ లీక్ చేస్తే నిజమే అయితే, నువ్వు చెప్పింది నిజమే అయితే, మా సిరిసిల్ల జిల్లాలో ఒక్కరికి రాకపోయాయి 100 మార్కులు, మల్యాలలో ఒకరికే, మొత్తం జగిత్యాల జిల్లా మొత్తంలోనే ఒకరికి వచ్చే. ఇక నేను లీక్ చేసింది ఎక్కడ, పోయింది ఎక్కడ చెప్పు నాకు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా మాట్లాడితే? ఎటు వడతటు మాట్లాడు, ఎటు వడతటు రుడు, నోటికి ఎంత వస్తే అంత జనాలను నమ్మించేటట్టే వీళ్ళే చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు, రాజీనామా చేయాలి. నేను ఒకటి అడుగుతా ఉన్నా సూటిగా, దయచేసి మీరు గుర్తుపెట్టుకోమని కూడా కోరుతా ఉన్నా. గుజరాత్ రాష్ట్రంలో ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో పోయిన 8 ఏళ్లలో 2014 తర్వాత 13 పేపర్లు లీక్ అయినాయి. ఒకటి కాదు, రెండు కాదు, 13 పేపర్లు లీక్ అయినాయి. అక్కడ ఎవడన్నా మంత్రి రాజీనామా చేసిండా? ముఖ్యమంత్రి రాజీనామా చేసిండా? అధికారిని నన్ను తీసేసిండ్రా? మరి మీరు ఎట్లా మాట్లాడతారు? ఇక్కడికి వచ్చి నాకు అర్థం కాదు. ఇక్కడనేమో మంత్రి రాజీనామా చేయాలి, ఒక్కొక్క పిల్లగానికి ₹1,00,000 ఇవ్వాలంటాడు బండి సంజయ్. మనది కాకపోతే కాశీ దాకా దేకొచ్చు అంటారు కదా. నువ్వు ఇచ్చినావు గుజరాత్లో 50,000, 10,000. ఇజ్జత్మానం ఏమైనా ఉందా నీకు? ఎక్కడన్నా ఎక్కడన్నా ఇచ్చిన ప్రభుత్వం ఉన్నదా? నేను ఇంకొక మాట అడుగుతున్నా, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, కరీంనగర్ జిల్లాకు వచ్చిండ్రు చొప్పదండి. ఇక్కడ పంట నష్టం జరిగితే మహబూబాబాదు, వరంగల్లు, ఖమ్మము, కరీంనగర్ అన్ని జిల్లాలు తిరిగి ఇక్కడికి వచ్చి, ఇక్కడ కూడా ఇప్పుడే వినోదన్న చెప్పినట్టు ఇక్కడ పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి ఒక్కొక్క రైతుకు ₹10,000 ఎకరం అంటే హెక్టార్కు ₹25,000 భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం ఏనంత హెక్టార్కు ₹25,000 ప్రకటించిపోయింది. దానికి ఏమంటాడు ఎరికైనా బండి సంజయ్? ఏ ఇదే మూలకు సరిపోతుందా? నీకు అంత శాతం అయితే, అంత మొగోను అయితే నువ్వు కూడా నేను వద్దన్నావా? నీ మోడీతో మాట్లాడు, ఆయన దగ్గరకు ఓ కూసో. 10,000 మా ముఖ్యమంత్రి ఇచ్చిండు, సరిపోతలేదు. ఒక్కొక్క రైతుకు బీజేపీ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 ఇస్తున్నా ఎకరానికి అని చెప్పి మేము అద్దంటున్నామా? అడ్డం పడుతున్నామా? ఇచ్చేతందుకేమో తెలివి లేదు, ఇచ్చేటోన్నేమో మళ్ళా ఎక్కసెక్క మాటలు మాట్లాడాలి, చిల్లర మాటలు మాట్లాడాలి. దేశంలో ఎక్కడన్నా ఏ ప్రభుత్వం అన్న బీజేపీ ప్రభుత్వం హెక్టార్కు ₹25,000 ఇచ్చిన ప్రభుత్వం ఉందని చూపెడతావా? చాతన అవుతుందా నీకు? నోటికి ఎంత వస్తే అంత ఒర్రుడు, పిచ్చోళ్ళ లెక్క, పిచ్చి కుక్కల లెక్క మొరుగుడు తప్ప ఒక్క పని కూడా చేత కాదు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఆత్మీయ సమ్మేళనాలు ఎందుకు ముఖ్యమంటే, ఖచ్చితంగా వీటిని ఏప్రిల్ 27 లోపల పూర్తి చేయాలని నేను ఎందుకంటున్నా అంటే, మొత్తం మన పార్టీ యొక్క కుటుంబ సభ్యులను కలుసుకోవడమే కాకుండా వాళ్ళలో ఎవరైనా కొంతమంది, ఇప్పుడు అన్న చెప్పింది కరెక్ట్, మన మీద నిజంగా చెప్పాలంటే ప్రత్యర్థులకు కూడా చేసేందుకు పెద్దగా విమర్శలేం లేవు. ఏదో ఆడా ఈడ ఎవడో బటంగిగాడు ఏదో వడతాడు, కానీ వాళ్ళకు కూడా ఎరికే లోపల వీళ్ళు చేసినంత పని ఎవరు చేయలేని తెలుసు. కాకపోతే ఇక ఉంటాయి కోరికలు, ఉంటాయి. ఇప్పుడు మా ఒకరిద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ఈ పేరు చెప్పగానే ఒక తమ్ముడు అంటాడు, అన్న ఈసారి మా ఇంట్లో భోజనం చేయాలంటాడు. వాడు పోయిన 4 సార్లు నుంచి అడుగుతుండు, నాకు కుదురుతలేదు. వానికి కొద్దిగా కోపం ఉండొచ్చు నా మీద, అరే రాకపాయ నేను ఇన్నిసార్లు పిలిస్తే రాకపాయ, ఏం సంగతి, బాగా పెద్దోడైపోయినా, టెంపర్ వచ్చిందా వీనికి అని ఉండొచ్చు, కోపం ఉండొచ్చు. నేను ఫలానా రోజు నేను నీకు ఫోన్ చేసినా నువ్వు ఎత్తకపోతేవి, కోపం ఉండొచ్చు, నేను కాదంటలేను. ఈ అలుగుడు గులుగుడు చిన్న చిన్నవి ఉంటుంది తప్ప, నాకు తెలిసి మన మీద ఇట్లా తీవ్రమైన కోపం, వీడిని ఖచ్చితంగా ఓడించాలి, వీడు పూర్తి గలీజుగాడు ఉన్నాడు, ఎలగొట్టాలి కాన్స్టిట్యున్సీకి వెళ్ళనే కోపం అయితే నాకు తెలిసి ఇక్కడ ఎవ్వరి మీద కూడా లేదు. వాస్తవం అని చెప్పేది ఏమన్నా అల్లుగుడు గులుగుడు ఉంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఈ ఆత్మీయ సమ్మేళనాలతో. మంచిగా కూర్చోబెట్టి మాట్లాడితే, సావధానంగా సాకల్యంగా మాట్లాడితే ఆ లొల్లి కూడా పోతుంది. ఇక ఎవరికి బాధ ఏమైనా కడుపులో ఉంటే అది కూడా పోతుంది, అయితే గ్యాస్ అంతా పోతుంది దెబ్బకు. ఒక 1 గంట సేపు అలుగుతా అంటుండు బాలన్న, నువ్వు అలుగకు, గాజుల బాలయ్య గారు చెప్తున్నా. అంటే పాయింట్ ఏంటంటే, ఈ చిన్న చిన్న ఉంటాయి కొన్ని కొన్ని అక్కడక్కడ అలుకలు, ఊరన్నాక ఒక పని అవుతుంది, ఒక పని కాదు. కానప్పుడు మనం అర్థం చేసుకుంటాం, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, కానోళ్ళు కొంతమంది ఉంటారు. ఉదాహరణకు దళిత బంధు 100 మందికి ఇస్తే, మరి మిగతా వాళ్ళు నేనేం తక్కువ అన్నా నాకు ఇవ్వపోతుంది అంటే ఎట్లయితుంది? ఉన్నాయే 100నే, మరి 100 మందికి ఇస్తే మిగతా వాళ్ళు సహజంగానే నొచ్చుకుంటారు. అందుకే నేనేం చేసినా, సపరేట్గా 4 ఊర్లు పట్టుకుని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికి ఇచ్చేసిన. ఏ పంచాయతీ లేదు నాకు, పదిరే, రంగంపేట అట్లా ఆయనతో ఊరికి ఇచ్చినాం, లొల్లి లేదు. కానీ అక్కడక్కడ ఇట్లాంటివి ఉంటాయి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, గౌరవ శాసనసభ్యుల్ని, మనం బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 10 ఊర్లకు ఒకటి చొప్పున ఆత్మీయ సమ్మేళనం, పట్టణంలో వేములవాడ పట్టణం కానీ, సిరిసిల్ల పట్టణం కానీ, పట్టణ పార్టీ అధ్యక్షులతో, జిల్లా పార్టీ అధ్యక్షులతో కూడా విజ్ఞప్తి, ఒకటే మీటింగ్ పెట్టి, ఒకటే హాల్లో పెట్టి ఆయనతో స్పీచ్ కొట్టి అవతల పడేరు అట్లా కాదు. 39 వార్డులు ఉన్నాయి, 39 వార్డులుంటే కనీసం 3 మీటింగ్లన్నా కావాలి. పదమూడు నాలుగు పెడుతున్నారా సంతోషం. నాలుగు మీటింగ్లు పెడుతున్నారు. ఒక్కొక్క నాలుగు నాలుగు యూనిట్ల కింద ఒక్కొక్క యూనిట్లో మంచిగా 1000-2000 మంది కూర్చొని ప్రశాంతంగా కుదిరితే కుటుంబ సభ్యులతో నిలవండి, మంచిగా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. ఆ స్టైల్లో నాలుగు మీటింగులు సిరిసిల్ల పట్టణంలో అయితే వేములవాడ పట్టణంలో కూడా దయచేసి ఎమ్మెల్యే గారితో కూడా నా విజ్ఞప్తి, 3 మీటింగులు చేస్తున్నామన్నారు, చాలా సంతోషం. ఆ రకంగా ఈ ఆత్మీయ సమ్మేళనాలన్నీ దయచేసి మొక్కుబడిగా చేయకండి, పొరపాటున కూడా మొక్కుబడిగా చేయకండి. చేయరాకపోతే, చేయ శాత కాకపోతే, ఇష్టం లేకపోతే పర్వాలేదు. ప్రతిరోజు సీఎం గారికి రిపోర్ట్ వస్తున్నది, ఏ సమావేశంలో ఎంతమంది పాల్గొంటున్నారు సార్కు రిపోర్ట్ వస్తున్నది. పేపర్లు చూస్తున్నాడు, ఆయనకుండే వేగులు ఆయనకుంటారు. మనకు పార్టీలో ఉండే ఇప్పుడు సారన్న రిపోర్ట్ ఇస్తాడు, శ్రవణన్న రిపోర్ట్ ఇస్తాడు, రమణన్న రిపోర్ట్ ఇస్తాడు. వాళ్ళందరూ ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళు ఎవరితో ఊకోరు, తప్పకుండా రిపోర్ట్ పోతుంది. సిరిసిల్లలో చక్కగా జరగపోతే బసవరాజ్ సారయ్య గారిని, నన్ను, ఆగన్నను ముగ్గురిని కూడా కేసీఆర్ గారు పిలిచి మందలించే పరిస్థితి వస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది అందుకే, మొక్కుబడిగా వద్దు, చేసేదేదో చక్కగా చేద్దాం, బ్రహ్మాండంగా చేద్దాం. ఒక దినం